వెట్రవేల మురుగనక్క అరోహర ఇవాళ కాకరకాయ ఉల్లికారం చెప్తున్నానండి. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, రుచి ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో ఇది తయారు చేసుకోవడం కూడా అంతే సులభం అన్నమాట. అయితే దీనికి కావాల్సిన వస్తు సామాగ్రిని చూద్దాం. చూడండి, నేను 4 కాకరకాయలు తీసుకున్నానండి. ఇవి 1/2 కేజీ, 1/2 కేజీకి 4 కాకరకాయలు తూగాయి. ఈ 4 కాకరకాయలకి 4 ఉల్లిపాయలు వేస్తున్నాను పెద్దవి. మీరు ఇంకో 2 ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా ఏమీ నష్టం లేదు, ఉంటే ముద్ద ఉంటుంది. ఏమంటే అర్థమవుతుంది విషయం అది. దీనికి ఈ మాత్రం చిన్న వెల్లుల్లిపాయ అన్నమాట. ఈ కాకరకాయ ఉల్లికారం తయారు చేసుకోవడానికి కావాల్సిన వస్తు సామాగ్రి చెప్తున్నానండి. కొంచెం నూనె, ఉప్పు, పసుపు, కారం, 2 చెంచాలు పచ్చిశనగపప్పు, 1/2 చెంచాలు చాయ మినపప్పు, 1 చెంచాడు జీలకర్ర, 1 చెంచాడు ధనియాలు. ఇదిగోండి ఈ మాత్రం చింతపండు అన్నమాట, ఈ మాత్రం చింతపండు అంతే. కాకరకాయలు ఉల్లిపాయలు శుభ్రంగా కడిగేసి బట్టతో తుడిచేసి అక్కడ ఎట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం కాకరకాయల్ని తరుక్కోవాలి. ఈ చివర ముచ్చుకలు తీసేసి చూడండి, ఇలాగా తరుక్కోవాలన్నమాట. చూస్తున్నారా, ఇలాగ తరుక్కోవాలి. ఇలాగ కాకరకాయలన్నీ తరిగేశాక మీకు నేను చూపిస్తా. అక్కడ కాకరకాయలన్నీ అలా తరిగట్టే పెట్టేశాను. ఇలాగ ఉల్లిపాయలని ఇలాగ ముక్కలు చేసి అట్టే పెట్టుకుంటున్నాను. చూడండి ఇలాగ, చూస్తున్నారా, ఇప్పుడు ఇలాగ ఉల్లిపాయలు కూడా తరిగేసి చూపిస్తా. ఇప్పుడు కాకరకాయలు ఇలా తరుక్కున్నా, ఉల్లిపాయలు అలా తరుక్కున్నా. ఇప్పుడు ఏం చేయాలంటే కాకరకాయల్లో ఉండేటటువంటి గుజ్జుంది చూసారు, దీన్ని మనం తీసేసుకుని ఇక్కడ మనం విడిగా అట్టే పెట్టుకోవాలన్నమాట. ఇదిగో చూడండి, ఇది ఈ విధంగా మనం అన్నీ కూడా తీసుకుని అట్టే పెట్టుకోవాలి. ఇది మాత్రం పడేయకండి, వీడితో పని ఉంది. ఈ విధంగా మనం అన్నీ తీసేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇలాగ ఇవన్నీ తీసేసి చూపిస్తా. కొంచెం పండుబాటం వచ్చింది, అయినా పడేయకండి, పర్వాలేదు, బాగుంటుంది. ఇలాగ ఈ కాకరకాయల్లో ఉన్న ఈ గుజ్జంతా కూడా గింజలతో సహా ఈ చెంచాతో తీసి ఇక్కడ అట్టే పెట్టుకున్నాను. ఇప్పుడు కుంపడ రాజేశానండి, మూకుడు పెడుతున్నాను. మూకుడు వేడెక్కుతోందండి, ఇందులో మనం కాస్త నూనె పట్టించుకుందామండి. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత మనం ఈ ఉల్లిపాయ ముక్కలు వేద్దామండి. అలాగే మీ అందరికీ ఎప్పుడు చెప్పుకునే మాట ఏంటంటే, పళనిస్వామి అనేటటువంటి ఈ యూట్యూబ్ ఛానల్లో నా వంటలన్నీ మీరందరూ ఎంతగానో చూసి అభిమానించి ప్రోత్సహిస్తున్నారు. అలాగే నా ఈ వంటకం కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ కొట్టండి. పక్కనున్న గంట బెల్ కొట్టినట్టయితే నా వంటలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. అంతేకాకుండా ఇన్స్టాలో పళనిస్వామి 45 అనేటటువంటి పేరుతో కూడా ఉన్నానండి. అలాగే ఇప్పుడిప్పుడే ఫేస్బుక్ ద్వారా పళనిస్వామి అనేటటువంటి పేరుతో మీ అందరికీ కూడా నేను ఫేస్బుక్ పేజ్ ద్వారా నా వంటలన్నీ మీకు అందరూ కూడా పరిచయం చేయబోతున్నానండి. అందరికీ మరింత చేరువ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ పేజ్ను ఓపెన్ చేశాను. అక్కడ కూడా మీరందరూ నన్ను ఆదరించి అభిమానించి ప్రోత్సహిస్తారని చెప్పి కోరుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు ఏంటంటే, ఇది నూనె వేడెక్కిందండి, ఇందులో నేను ఈ ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. అలాగే ఈ ఉల్లిపాయలతో పాటు మనం ఏం చేయాలంటే, ఈ కాకరకాయ లోపల ఉండేటటువంటి ఈ గింజలన్నీ తీసేసుకున్నాం కదండి, ఈ గుజ్జు గింజలు, ఈ గింజలు మనం పడేసుకోకుండా మనం ఏం చేయాలంటే ముందుగా వీటిని ఇందులో వేసేసుకోవాలి. అది, ఇది మాత్రం వేయకూడదు. దీని లోపల ఉన్న ఈ గింజలు గుజ్జు మాత్రమే ఇది ఇది వేసుకోవాలి. ఇది కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి మనం. కొంతమందికి ఇందులో తీపి వేసుకుంటే ఇష్టం, కావాలంటే ఇంత బెల్లం ముక్క ఇందులో పడేసుకోవచ్చు. నేనైతే తీపి వేయటం లేదండి. ఇందులో ఈ మాత్రం చింతపండు చాలండి, ఇలాగ విడదీసేసుకుని ఇందులో వేసేసుకోండి. చింతపండు వేసిన తర్వాత చిన్న వెల్లుల్లిపాయ ఇంత 1/5 రెబ్బలు చాలు, 1 చెంచాడు జీలకర్ర, 1 చెంచాడు ధనియాలు. ఇప్పుడు ఇందులో 1/4 చెంచాడు పసుపు వేస్తున్నానండి. అలాగే 1 చెంచాడు ఉప్పు వేస్తున్నానండి. చెంచా కంటే కొంచెం ఇంకొంచెం తగిలించాను అంతే. తర్వాత ఉప్పు తక్కువైతే కలుపుకుందలే, నష్టమేం లేదు. ఇది చాలండి, ఇక్కడ వరకు వేగింది చాలు, మరి పూర్తిగా వేగిపోకూడదు. ఇప్పుడు ఇదంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను ఈ పళ్ళల్లోకి తీసేసి చల్లారబరి చేసుకుంటాను. ఈలోగా అయిపోయింది చాలు, ఇంకా మరీ వేగక్కర్లేదు.
ఇప్పుడు ఇదే ముక్కతో కొంచెం చమురు వడ్డించి కొంచెం చమురు వడ్డిస్తున్నాను. చాలే ఆ మాత్రం చాలు. ఇప్పుడు మనం ఈ 2 చెంచాల పచ్చిశనగపప్పు అలాగే 2 చెంచాల చాయమైన పప్పుని చెయ్య వదలకుండా దోరగా వేయించేసి ఇందులో తీసేసుకుందాం. ఇప్పుడు ఈ చాయమైన పప్పు పచ్చిశనగపప్పు కూడా పూర్తిగా వేగిపోయిందండి. ఎక్కడ మాడిపోకుండా వేయించుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని ఏంటంటే ఇలాగా ఈ ఉల్లిపాయల పళ్ళలోకి తోడేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ మనం ఇదే మూకుట్లోకి కొంచెం చమురు వడ్డించుకుందాం. చమురు వడ్డించుకుందాం. వడ్డించుకుని ఇప్పుడు మనం ఇది వేడిగా ఉంది కదండి, ఇందులో మనం ఈ కాకరకాయలు వేసేసుకుందాం. ఇలాగ అన్ని కాకరకాయలు వేసేసుకుని ఒక్కసారి కలుపుకుందాం. ఇదిలా సన్నగా వేగనమని చెప్తాను. ఇప్పుడు ఇలా చూడండి, ఇందులో మనం ఏంటంటే ఇదిలా వేగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దామంటే, నేను ఒక 3 చెంచాల కారం తీసుకున్నానండి. ఈ 3 చెంచాల కారాన్ని ఇందులో వేసేస్తున్నాను. ఆ 3 చెంచాల కారం పడుతుందండి, ఎందుకంటే పులుపు ఉంది కదండి, చింతపండు పులుపు, కాకరకాయలు చేదు. అందులో కాస్త ఉప్పు మనం అన్నీ వేసుకున్నాం కనుక 3 చెంచాల కారం సరిపోతుంది. మీకు కొంచెం కారం కావాలంటే కనుక ఈ ముద్ద నూరుతాం. ఇప్పుడు అందులో రుచి చూసుకోండి, ఉప్పు తగ్గిందంటే ఉప్పు వేసుకోండి, కారం తగ్గిందంటే కొంచెం కారం కలుపుకోండి, పులుపు తగ్గిందంటే కనుక కొంచెం చింతపండు వేసుకోండి. ఇప్పుడు ఈ కాకరకాయలని సన్నపు సగన మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఇక్కడ మనం వేయించి సిద్ధంగా ఉంచుకున్న ఇదంతా మిశ్రమం ఉంది కదండి, ఉల్లిపాయలు, కారం, పోపు, ఇదంతా కూడాను పూర్తిగా కలిపేసేసి ఒక్కసారి గాలికి బాగా ఆరబెట్టేసేసేయండి. ఇది ఆరిపోయిన తర్వాత మనం మిక్సీ ఆడుకుందాం. దీన్ని ఒక్కసారి ఇలాగ మనం తేలిగ్గా కలుపుకోవాలి. సన్నపు సగన చేసుకోండి. అది పొయ్యి నిదానంగా పెట్టుకోండి. మళ్ళీ మనం ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఈ కాకరకాయలన్నీ కూడా ఇలాగ పచ్చిపోయేటట్టుగా వేయించుకోవాలన్నమాట. నేను ఈ కాకరకాయల మీద ఉండేటటువంటి ఆ పొట్టును మాత్రం తీయలేదండి. కాకరకాయల పై పొట్టుతో సహా ఈ కాకరకాయలు ఇలాగ వేయించి పెడుతున్నాను. చాలండి, ఇక్కడ వరకు వేగితే చాలు, ఇంకా పూర్తిగా వేగక్కర్లేదు. ఇప్పుడు మనం వీటిని అన్నింటినీ కూడా మనం ఒక పళ్ళెల్లోకి తీసుకుని అట్టే పెట్టుకోవాలి. ఇలా అన్నీ తీసి చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు ఈ విధంగా కాకరకాయ లోపల పైన ఉండేటటువంటి ఆ పచ్చితనం పోయేటట్టుగా మనం వేయించుకోవాలి. చాలండి, ఇక్కడ వరకు వేగితే చాలన్నమాట. ఇప్పుడు మనం ఈ కాకరకాయలన్నింటినీ కూడా నేను ఒక పళ్ళెల్లోకి తీసేసుకుంటాను. అలాగే ఈ కాకరకాయల మీద ఈ పైన పొట్టు తీయలేదండి, పొట్టు తీయకుండానే వేయించేశాను. బాగుంటుంది, పొట్టుతో ఉంటేనే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ తీసేస్తా ఇందులోకి. ఇవన్నీ తీసాక మీకు నేను చూపిస్తానండి. కాకరకాయలన్నీ బయటికి తీసేస్తానండి. కాసేపు ఈ నూనెని దించేస్తున్నాను. ఇప్పుడు ఈ కాకరకాయల్ని చల్లారపరిచేద్దాం. ఇప్పుడు ఈ కాకరకాయలు చల్లారేలోగా మనం ఈ ముద్ద నూరేసుకుందామండి. మనం ముందుగా తీసుకుని పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముద్ద ఏదైతే ఉందో ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది. దీన్ని మెత్తగా నూరేసుకుందామండి. ఇందులో వేసుకుని మన రోట్లో కానీ సన్నికల మీద కానీ మిక్సీలో కానీ మనం వేసుకోవచ్చు. ఇలాగంతా మనం మెత్తగా నూరుకోవాలన్నమాట. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇదంతా నూరాక మీకు నేను చూపిస్తా. అయిపోయిందండి, చూసారా? అది పూర్తిగా నూరేసుకున్నాం. చాలు, ఒకవేళ మీరు మిక్సీలో కనుక వేసుకుంటానంటే 90% ఆడుకోండి. మరి మెత్తగా వద్దు, అక్కడక్కడ కాస్త కాస్త తొక్కలు తొక్కల్లో ఉంటే బాగుంటుంది ముద్ద. అది అయిపోయింది. ఏదైనా మనం ఓపికగా చేసుకుంటే ఈ రుచులన్నీ మనకి అందుతాయన్నమాట. అది చూసారా? ఇప్పుడు ఒకసారి రుచి చూసుకోండి. ఉప్పు తగ్గింది అనిపిస్తే ఉప్పు కలుపుకోండి, కారం తగ్గింది అనిపిస్తే మీకు కావాల్సిన కారాన్ని పచ్చికారాన్ని కలిపేసుకోండి.
పులుపు తగ్గిందనిపిస్తే కానీ చింతపండు వేసుకోండి. చూసారా, ఇదే మధ్యన మనం మన అన్నంలో కూడా కలుపుకుని నూనె వేసుకుని తినొచ్చు అన్నమాట, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కాకరకాయలు కూడా చల్లారిపోయిందండి, పూర్తిగా చల్లారిపోయి ఇప్పుడు మనం నూరుకుని పెట్టుకునే ముద్దను చూసారా, ఈ ముద్ద ఇందులో కూరుకోవాలన్నమాట. ఆహా, ఎంత బాగుంటుందండి ఈ కూర, భలే బాగుంటుంది. ఇలా లోపల కంటా కూడా కూర అండి. ఏమిటి ఆహా, ఎంత బాగుంటుందండి, భలే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలాగ ఇవన్నీ కూడా కూరేశాక మీకు నేను చూపిస్తాను. ఇవన్నీ ఇలా సిద్ధంగా ఉంచుకోండి. ఇలా వెనక ముందు కూడా ముద్ద కూరేసి సిద్ధంగా ఉంచుకోండి. ఇలాగ ఇవన్నీ కూరాక మీకు నేను చూపిస్తా. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్లోకి ఈ కారం నూరేలోగా ఏం చేద్దామంటే నూనె పెట్టేసుకుందామండి. నూనె వేడెక్కుతూ ఉండనివ్వండి. ఈలోగా ఈ ముద్దలన్నీ కూడా రెడీ చేసేసుకుందాం. సరే, అక్కడ నూనె వేడెక్కింది, ఇక్కడ ముక్కలు సిద్ధమైపోయాయన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కటి జాగ్రత్తగా ఇందులో వేసుకోవాలి. ఇందాక మనం నూకులు పెట్టుకున్నాం కదా, నూనె వేసుకున్నాం కదా, కాకరకాయలు వేయించుకున్నది అనమాట. ఆహా, ఇవన్నీ కూడా అలాగే సన్నపు సగన వేయించండి. ఇవన్నీ వేశాక మీకు నేను చూపిస్తా. ఈ విధంగా అన్నీ వేసుకోవాలన్నమాట. వేసుకుని మనం గరిటెతో సన్నగా కదుపుకోవాలి. అందులో మనం కాకరకాయ లోపల ఉండేటటువంటి గింజలు కూడా మనం నూరుకున్నాం కదండి, కాకరకాయ రుచి భలే బాగుంటుంది అన్నమాట. మరి ఇలా సన్నపు సగన అలాగా ఉండనివ్వండి, మగ్గనివ్వండి చెప్తాను. ఈ ముద్ద మనం అప్పుడే వేయొద్దు, ఇది పూర్తిగా మగ్గిన తర్వాత అప్పుడు ఈ ముద్దను వేసుకుందాం. అలా సన్నపు సగన ఒక 5 నిమిషాల పాటు అలా కడపకుండా వదిలేసేయండి. నిదానంగా చేసుకోండి, పొయ్యను పెద్దగా పెట్టకండి, పొయ్యను నిదానంగా పెట్టుకుని చేసుకోండి. కూర అలా సన్నగా ఉడుకుతూ ఉంటుందండి. ఇప్పుడు ఈలోగా ఏం చేస్తానంటే శనికలలోంచి ఆ మిగిలిన ముద్దను తీసి పళ్ళెల్లో పెట్టేసుకున్నానండి. శనికలతో పని అయిపోయింది, శనికలు కడిగేసి పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు ఈ కాకరకాయలు ఈ 10 నిమిషాల పాటు సన్నపు జగన పూర్తిగా మగ్గిపోయండి. ఇప్పుడు మనం ఈ ముద్దను వేసేసుకుని ఇందులో కలుపుకోవాలన్నమాట, తేలిగ్గా కలుపుకోవాలి. అది ఇది అడుగంటిన కూడా మంచి రుచి అండి. దీంట్లో ఉండేటటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ కాకరకాయ ఉల్లికారంలో ఈ ముద్ద కొంచెం అడుగంటితే దీని రుచి అన్నమాట. ఇదంతా జాయిగా ఇలాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఈ కూరని ఒక 5 నిమిషాల పాటు కదపకుండా సన్నపు సగన అలా ఉంచేద్దామండి. చూసారా ఎంత బాగుందో, అలా మగ్గుతూ రంగు మారి ఎంత బాగుందో చూసారా. అది ఏదైనా మనం ఓపిక్గా చేసుకోవాలండి. ఇది మనం నిదానంగా చేసుకుంటే దాని రుచి కూడా అంత బ్రహ్మాండంగానే ఉంటుంది. ఈ కాకరకాయ ఉల్లికారం మనం బయట ఉంచుకుంటే 2 రోజులు ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మరో 4 రోజులు అదనంగా ఉంటుందన్నమాట, మనం చేసుకునే దాన్ని బట్టి. అయిపోయిందండి, పూర్తిగా పక్కవానికి వచ్చేసింది, ఒక్కసారి తిరిగేస్తా. అది ఆ దాకనమాట. ఇంకా చూసారా ఈ అడుగంటింది, చూసారు ఇదే అసలైన రుచి అన్నమాట. అలానే మార్చేక్కల, ఇలా ఉంటే చాలు అన్నమాట. అయిపోయింది, ఇప్పుడు దీన్ని మనం వేరే పాత్రలోకి తీసేసుకుందాం. ఇలాగా నెమ్మదిగా ఈ పాత్రలోకి తోడేసుకుందాం మనం. ఇది చూసారా బాగుందా. అది ఇదండి ఇవాళ మనం తయారు చేసుకున్న కాకరకాయ ఉల్లికారం అన్నమాట. ఎంత బ్రహ్మాండంగా ఉంటుందండి. మనం ఏ వంటకమైనా నిదానంగా, ఓపిగ్గా, శ్రద్ధగా, భక్తిగా, కంగారు పడకుండా కనుక మనం ఆ వంటకం మీద దృష్టి పెట్టుకు చేస్తే ఏ వంటకమైనా కూడా రంగు, రుచి, వాసనతో బ్రహ్మాండంగా ఉండవలసినదే. వంటకం అనేది మన పూర్వీకులు మనందరికీ నేర్పించినటువంటి ఒక గొప్ప కళ. వండడం ఒక కళ, వడ్డించడం ఒక కళ, అందంగా ఆస్వాదించుకుంటూ తినడం అనేది కూడా ఒక అద్భుతమైనటువంటి కళ అన్నమాట. మీరు పట్టు ఈ కాకరకాయ ఉల్లికారాన్ని ఈ విధంగా తయారు చేసుకుని మీ చక్కని అనుభూతిని నాకు చెప్పండి, నేను చాలా చాలా ఆనందిస్తానండి. అలాగే మీ అందరికీ కూడా నేను పేరు పేరున నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే పళనిస్వామి అనే పేరుతో కొనసాగుతున్న నా ఈ ఏకైక ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ని మీరందరూ కూడా ఇప్పటి వరకు 80,000 మంది పైచులకు దక్కా ఆదరించి, అభిమానించి, ప్రోత్సహిస్తూ నన్ను ఇలాగా ముందుకు కొనసాగించేలా చేశారు. కాబట్టి మీ అందరికీ నేను పేరు పేరున నా ఈ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఆ సర్వేశ్వరుడు చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటున్నానండి.
మళ్ళీ నేను మరొక మంచి వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తాను. అంతవరకు సెలవు. మరి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్.